ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇంటర్వ్యూ పవన్ బయటపెట్టిన తన అంతరంగం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. తాను డబ్బును గౌరవిస్తాను కానీ డబ్బును ఒక భౌతిక వస్తువుగా తాను చూడను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు పవన్. సంపద ఏ కొద్ది మందికో పరిమితం కాకూడదని, డబ్బంతా బీరువాల్లోనూ బ్యాంకుల్లోనూ ఉండిపోతే ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు పవన్. ఇదే సందర్భంగా పవన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేశాడు. తాను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో తనకు ఏమాత్రం చదువు రావడం లేదు అన్న విషయాన్ని గ్రహించిన తన కాలేజీ లెక్చరర్ తన ఇంటర్ పరీక్షల్లో కాపీ కొట్టే అవకాశం ఇచ్చినా తాను కాపీ కొట్టలేకపోయిన విషయాన్ని బయటపెట్టాడు. తనకు చదువు రావడం లేదు అని గ్రహించిన తర్వాత తాను ఎన్నో విషయాలను అరా కొరగా నేర్చుకున్న సందర్భాలను గుర్తుకు చేసుకున్నాడు పవన్. కర్ణాటక సంగీతం, వయలిన్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, బొమ్మలు వేయడం ఇలా ఎన్నో కోర్సులు నేర్చుకున్నా ఏ విషయంలో తాను శ్రద్ధ పెట్టకపోవడంతో విసిగిపోయిన అన్న చిరంజీవి ఇక ఆఖరి ప్రయత్నంగా సినిమాల్లోకి చేరమని ప్రయత్నించిన విషయాన్ని బయటపెట్టాడు. అయితే తనకు ఏ విషయం పట్ల శ్రద్ధ లేకపోవడంతో ఏమి చేయాలో తెలియని అయోమయ స్థితిలో తాను అయిష్టంగా సినిమాల్లోకి వచ్చిన విషయం షేర్ చేశాడు పవన్. ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలు ఇంటర్వ్యూలో షేర్ చేసిన పవన్ తనకు పురాణాల్లోని పరశురాముడి పాత్ర తనకు ఇష్టమని చెప్తూ ధర్మ సంస్థాపన కోసం విప్లవాన్ని తీసుకువచ్చిన ఆ పురాణ పురుషుడు తన ఆదర్శం అని అంటున్నాడు పవన్. రాజకీయ వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేయాలి అని చెబుతున్న పవన్ రాజకీయాలకు సంబంధించి ఒక పరశురాముడిగా మారి డబ్బును కేవలం భౌతిక వస్తువుగా చూసి సమాజాన్ని డబ్బు ప్రాధాన్యత లేని ఎన్నికలకు ఎంతవరకు వాస్తవ రూపంలోకి తీసుకురాగలడో చూడాలి అని ఇండస్ట్రీ టాక్.